ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య రెండవ శనివారము మొదటి పఠనము సమూవేలు రెండవ గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు పదకొండవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు పంతొమ్మిదవ వచనము మరియు ఇరవై మూడవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు మొదటి పట్టణము సమూవేలు రెండవ గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు పదకొండవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు పంతొమ్మిదవ వచనము మరియు ఇరవై మూడవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు సౌలు మరణించను కదా దావీదు అమాలేఖ్యులను తునుమాడి సిక్లాగు నగరమునకు తిరిగి వచ్చి అచటా రెండాళ్లు గడిపెను మూడవ నాడు సౌలు పోరాడిన యుద్ధభూమి నుండి దూత ఒకడు వచ్చెను అతడు బట్టలు చించుకొనెను తలపై దుమ్ము పోసుకొనెను దావీదు ఎదుటకు రాగానే దూత నేల మీదికి వంగి దండము పెట్టెను నీ వెచ్చట నుండి వచ్చితివి అని దావీదు ప్రశ్నించెను అతడు నేను ఇజ్రాయెలుల శిబిరము నుండి వచ్చితిని బ్రతికి బయటపడితిని అనిను దావీదు అచటనేమి జరిగినదో చెప్పమనేను అతడు మనవారు యుద్ధము నుండి పారిపోయిరి మంది కూలిరి సౌలు అతని కుమారుడు యోనాతాను మడిసిరి అని చెప్పెను ఆ మాటలు విని దావీదు బట్టలు చించుకొనెను అతని కొలువు వారునట్లే చేసిరి సౌలు అతని తనయుడు యోనా తాను యావే ప్రజలకు ఇజ్రాయలియులు కత్తివాతబడిరి వారందరూను సాయంకాలము వరకు శోకించి ఉపవాసముండి ఇజ్రాయేలు తేజస్సును యూదా కొండలపై మట్టు పెట్టిరి మహావీరులు కూలిరి గదా సౌలు యోనాతానులు సుందరమూర్తులు ప్రియతములు వారు బ్రతుకున ఓలే చావును కూడా విడువనివారు డేగ కంటే వడిగలవారు సింగము కంటే తేజుగలవారు ఓ ఇజ్రాయేలు కుమార్తెలారా మీకు రక్తవర్ణపు నొసగి బంగారు సొమ్ములను పెట్టినవాడు మీ సౌలు కొరకు విలపింపుడు రణరంగమున మహావీరులు గదా తమ్ముడా యోనా తాను నీ చావు వలన నేను తీరను వ్యధనొంది తిని నీవు నాకు ఇష్టసకుడవు నీవు నా పట్ల చూపిన ప్రేమ వనితల వలపు కంటేను గాఢమైనది మహావీరులు కూలిరి గదా వారి ఆయుధములు గదా ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు వారు ఇల్లు చేరగానే తిరిగి జనసమూహము గుమిగీడియున్నందున భోజనము చేయుటకైనను వారికి వీలుపడలేదు ఆయన ఆప్తులు ఆ విషయమును విని ఆయనకు మతి చలించినదని ప్రజలు పలుకుచుండుటచే ఆయనను అచ్చట నుండి తీసుకుని వెల్లుటకు వచ్చిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక